వంటకి స్వాగతం. మా వంట కథలో ఈరోజు ములక్కాడ ఆవకాయ పచ్చడి పడతో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, ములక్కాడలు 3 ముక్కలుగా కట్ చేయాలి, కారం 3 టీ స్పూన్లు, ఆవపిండి 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, నూనె 1 కప్పు, నిమ్మకాయలు 2. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసి 1/2 కప్పు ఆయిల్ వేసి దానిలో కాగిన తర్వాత ములక్కాడ ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకుందాం. ములక్కాడలు చక్కగా నూనెలో బాగా వేగిన తర్వాత ఇలా నూనెలో కాసేపు అలా వేయిస్తే ములక్కాడ విడిపోకుండా ఉండాలి. చక్కగా వేగాక ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇలా చల్లారిన ములక్కాడలు 2-3 టీ స్పూన్లు కారం, 2 టీ స్పూన్లు ఆవపిండి, 2 టీ స్పూన్లు ఉప్పు వేసి బాగా కలుపుదాం. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత దీనిలో నిమ్మకాయ రసం పిండి 1-2 టీ స్పూన్లు నిమ్మరసం కూడా వేద్దాం. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇది 1-3 గంటలు ఊరిన తర్వాత రైస్లో వేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడి 1 నెల రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా తయారైన పచ్చడిని 1 ప్లాస్టిక్ కంటైనర్లో కానీ, లేదంటే గాజు సీసాలో కానీ, లేదంటే జాడీలో కానీ పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. ఇలా మొత్తం పచ్చడి తయారైన తర్వాత బాక్స్లో తీసి 2-3 గంటలు ఊరిన తర్వాత రైస్లో ఉపయోగించవచ్చు. ఇది 1 నెల రోజులు నిల్వ ఉంటుంది. ఎంతో రుచిగాను సులభంగా అయిపోయే ములక్కాడల ఆవకాయ పచ్చడి రెడీ.